హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గంధవల్ల. ఈరోజు మనము ఇండోర్ ప్లాంట్లో వాల్ హ్యాంగింగ్ చాలా సింపుల్గా చాలా అందంగా ఉండేటువంటి క్యాస్కేడింగ్ ప్లాంట్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాము. ఇది చాలా సింపుల్గా అండి, చిన్న వాటర్ బాటిల్తోనే మనం చేసుకోవాలి. వాటర్ బాటిల్తో ఎలా అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత వన్ సైడ్ మాత్రమే, ఒక సైడ్ మాత్రమే ఒక రంధ్రం వేసుకుంటామండి. చూసారు కదా, ఒక్కవైపు మాత్రమే, ఒక్కవైపు మాత్రమే ఎందుకు రంధ్రం వేసుకున్నాం అనేది తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు మనము ఇలాగ చిన్న బాటిల్ తీసుకున్నాము. ఇలాగ బాటిల్ ఇలాగే ఉంటే మనకు అందగించదండి. దానికోసం ఏం చేస్తున్నామంటే, దీనికి మనకు రకరకాల టేపులు ఉంటాయి. నేనేంటంటే మనకు అందుబాటులో ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి టేపును తీసుకొని ఆ టేపును మనము కొంచెం కలర్ఫుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ నా దగ్గర ఉండేటువంటి టేపుని ఇలా తీసుకున్నాను నేను. ఈ టేపుని ఇలా వేసేసుకున్నామండి, వన్ సైడ్ మాత్రము. తర్వాత కింద వైపు కూడా ఇలా వేసుకుంటాం మనము, ఎందుకంటే చాలా అందంగా ఉంటుందండి, ఊరికే పెయిన్గా లేకుండా. ఇలాగా టేప్ వేసేసుకున్నామండి. ఈ టేప్ని మనము అంతవరకే కాకుండా, మీకు రకరకాల టేపులు మీకు బజార్లో దొరుకుతాయి, దాని ప్రకారంగానే మీరు వేసుకోండి. నేను వేసుకున్న టేపే కలర్గా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మీకు కొంతవరకే వేస్తున్నాను. దీని అందం ఏమిటో తర్వాత మీకు అర్థమవుతుంది, ఎందుకు ఇలా వేస్తున్నాను అనేటువంటిది కూడా. ఈ రంధ్రం మాత్రం మర్చిపోకూడదండి, అంటే మనం వేసేటువంటి టేపు ఆ రంధ్రానికి యువతల వైపే ఉండాలి, కానీ మరొక వైపులో మాత్రం ఉండకూడదు. చూసారు కదా, ఈ రంధ్రం మీద ఉన్నది, ఈ వైపును మాత్రమే మనము టేప్ వేసుకోవాలి. సిద్ధం చేసుకున్నామండి. ఈ మార్కర్ తోటి ఇలాగ మనము కొంచెం మార్కింగ్ వేసుకున్నాం. ఈ మార్కింగ్ ఎందుకంటే ఈ మార్కింగ్ వేసుకున్న ప్రాంతాన్ని మనము కట్ చేసుకోవాలి. మాస్టరు ఆల్రెడీ కట్ చేసుకుంటే ఏంటి ఉపయోగం అనేది కూడా మీకు సందేహం రావచ్చు, దానికి మళ్ళా ఇప్పుడే చెప్తాను. దాన్ని ఇదండి, ఇలాగ మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి మనకు పైన షేపు. ఈ షేపు ఇలాగే ఎందుకు రావాలి మాస్టారు, దీన్ని ఇలా కట్ చేయొచ్చు కదా అనుకుంటే, మనం వేసేటువంటి వాల్ హ్యాంగింగ్ ఐటము చాలా సెన్సిటివ్ అండి. ఇది ఇక్కడ దీనికి కట్ అయ్యి తెగిపోతుంది. ఇప్పుడు అనుకోండి మనం వేసిన మొక్క ఇందులో నుంచి బాగా ఫ్రీగా ఇలా వేలాడుతుంది. అందుకోసం చెప్పని ఈ బిట్ని ఇలాగ మనం వేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనము లోపల కొంచెం రాళ్ళు వేసుకుంటాము, కొంచెం షోగా ఉంటుంది. తర్వాత వాటర్ కూడా అక్కడ నిల్వ ఉండకుండా మనకు అడుగున చూసారు కదా, ఇలా మనం అడుగున వాటర్ వేసుకున్నాము. తరువాత ఇందులో ఇసుక, మట్టి అన్నీ కలుపుకునేటువంటిది, మన ఇష్టం మనం ఏ మట్టి అయినా వేసుకోవచ్చండి. ఇక మట్టికి ఫలానా మట్టే వేసుకోవాలనేటువంటిది నియమ నిబంధనలు ఏమీ లేవు అండి ఇందులో. ఇది ఊరికే పెరుగుతుంది మొక్క. ఇక్కడ మొత్తం నేను ఇసుక, కోకో పిట్టు అన్నీ కలిపిన మట్టి నేను వేసేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి మట్టితోటి ఇలా వేసేసుకున్నాము.
పూర్తిగా మనకు ఈ విధంగా మట్టితోటి మనం కప్పేసుకున్నామండి సరిపోయింది అంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ మట్టి మనకు సిద్ధమైపోయింది ఇంకొంచెం కూడా వేసుకుంటాం ఎందుకంటే మనము వాటర్ పోయగానే మనకు కొంచెం మట్టి అంతా లోపలికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సిద్ధమైపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్యాస్కెటింగ్ వాల్ హ్యాంగింగ్ ఇవి ఇండోర్ ప్లాంట్ ఉండేటువంటిది మనం ఇప్పుడు ఇలా తీసుకున్నాము చాలా సెన్సిటివ్ అండి ఇది తయారు చేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక్కొక్కదాన్ని హ్యాంగింగ్ చేసుకుంటాం అది ఎలాగో చూద్దాం ఇప్పుడు క్యాస్కెడింగ్ ప్లాంట్ని ఎలా అనేది చూద్దామండి ఇప్పుడు ఇలాగా ఫ్లక్కర్ తోటి తీసుకుంటాము ఈ ఫ్లక్కర్ తోటి తీసుకున్న దాన్ని బాగా లోపలికి చుచ్చుకునేటట్టుగా వేసేయాలండి ఎందుకంటే బయటికి రాకుండా బాగా లోపలికి ఇలాగా ఒకటి మాత్రమే మీకు ఇలా వేసాను మీకు మనకు ఎంత చిక్కగా ఎన్ని కావాలో ఆ విధంగా మనము ఈ ఫ్లక్కర్ తోటి కొంచెం ఏంటంటే ఊరికే కట్ అయిపోతుందండి కట్ కాకుండా కురవ అలాగా పైకెత్తుకొని ఇప్పుడు లోపలికి వేస్తున్నాం దీన్ని చూసారు కదా ఇలాగా రెండు తీగలు వేసుకున్నాను ఈ విధంగా మనకు ఎన్ని కావాలో అన్ని వేసుకుంటామండి నేను వేస్తాను చిక్కగా వేసేస్తాను ఇప్పుడు చూసారు కదండి క్యాస్కెడింగ్ ప్లాంట్ మనకు ఈ విధంగా సిద్ధమైపోయింది ఇప్పుడు మరలా మనము కొంచెం రాళ్ళు వేసుకుంటున్నామండి రాళ్ళు ఎందుకు వేసుకుంటున్నామంటే మొక్క మనం వేసాం కదా దానిపైన కొంచెము బరువుగా ఉంటే మనం వేసినటువంటి వాటిల్లో ఈ తీగలు బయటికి రాకుండా ఒక్కరవ బరువుకి వేస్తున్నామండి ఇది మన సొంత ప్రయోగమే అక్కడక్కడ మనకు వేర్లకు ఆ తీగలకు మట్టి కూడా తగలకుండా ఉండవచ్చు ఎందుకంటే ఈ తీగలు మనం మామూలుగా అయితే మనం నాటుకుంటాము ఇలా నాటుకోదానికి వీలు లేదు కాబట్టి రాళ్ళు వేసుకున్నాము మట్టి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఈ మట్టి అన్ని వైపులా సెట్ అయిపోయింది ఇక్కడెక్కడన్నా మనకు గ్యాప్ ఉన్నా కూడా సరిపోయింది ఇప్పుడు మనము ఇక్కడ మొక్క రెడీ అయిపోయింది ఇక తర్వాత దీన్ని హ్యాంగింగ్ చేసుకోవాలి కదా దాన్ని ఎలాగో చూద్దాం ఒక చిన్న ఇలాగ కమ్మిని తీసుకున్నానండి ఈ కమ్మిని ఈ విధంగా మనం చుట్టేసుకున్నాము సులభం అది ఇదేమి పెద్ద దీనికేమీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా తీసుకున్నాను ఇందులో నుంచి అంటే తీగలు వేసేసాను కదా ఇప్పుడు మనము హ్యాంగింగ్కి సిద్ధం చేసుకుంటున్నాం ఈ విధంగా ఒక మెలకు తిప్పడమేనండి అంతే అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనకు ఎంత కావాలంటే అంత హ్యాంగింగ్కి సిద్ధమైపోయిందండి చాలా సింపుల్ చూసారు కదండి ఇలాగా హ్యాంగింగ్కు మనకు సిద్ధమైపోయింది ఇప్పుడు మనము వాటర్ కూడా పోయాలి వాటర్ పోయాలంటే కొంచెం జాగ్రత్తగా పోయాలి కదా అది కూడా పోసి చూద్దాం ఇలాగా వాటర్ పోసుకునేదానికి ఈ వైపు నుంచి ఉన్నదండి వాటర్ కూడా మనం పోసేసుకున్నాము ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ అక్కర్లేదు పూర్తిగా ఇండోర్ ప్లాంట్ అండి చూసారు కదా ఇలాగ మనకు వాల్ హ్యాంగింగ్ సిద్ధమైపోయింది రూపాయల్లో ఈ క్లిప్స్ ఉంటాయండి వాల్ హ్యాంగింగ్స్ దీనికి పైన కింద స్టిక్కర్ ఉంటుంది దీని స్టిక్కర్ తీసేసి దీని వెనక ఇలాగ ఉంటుందండి ఈ స్టిక్కర్ కానీ తీసేసామంటే గోడకి అతుక్కుంటుంది ఇప్పుడు దీని ఈ విధంగా మనము ముందుగా మనం ఇక్కడ సిద్ధం చేసుకున్నాము సిద్ధం చేసుకున్న దానికి చూసారు కదా అండి ఇలాగా
మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ముచ్చటగా చూడముచ్చటగా ఉంటుందో చూసారు కదా. ఇలాగ అంటే ఇది పెద్దగా బరువులేదు. ఏం మాస్టారు పెద్దది వేసుకుంటామంటే పెద్దది వేసుకుంటే ఏమవుతుందంటే బరువు అవుతుంది, వాటర్ ఎక్కువపోయాల్సి వస్తుంది. వీటికి అంత వాటరు అంత బరువు అవసరం లేదు, ఎందుకంటే హ్యాంగరు మనకు చిన్నది కాబట్టి చాలా ముచ్చటగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇండోర్ ప్లాంట్స్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఉంటాను.